నేను ఏం చెప్తానండి, రోడ్డు మీద ఒక పెద్ద మ్యాన్ హోల్ పెద్ద గొట్ట ఉంది, దాన్ని తప్పించుకుని పక్క నుంచి వెళ్ళాలి. ముందుగా ఏం చేస్తాడు, దాన్ని చూసుకుని దాన్ని తప్పించుకుని పక్క నుంచి వెళ్తాడు. అక్కడ ఏముందో నాయన అని చెప్పి ఈ కార్ని మనం ఫాలో అవుతాం. వాడు వెళ్ళట్లేదు కదా అని చెప్పి మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోం. వీడు తిరిగిన తర్వాత ఏ దారిలో తీసుకున్నాడో ఆ దారిలో తీసుకుంటాం. సో పెద్ద కొంతమందిని కొడితే చాలు, మిగతా వాళ్ళందరూ దారికి వచ్చేస్తారు. సో ఈ భయాలు కొడితే కనుక లా అండ్ ఆర్డర్ చూపించమని ఆయన చెప్తున్నారు కాబట్టి ఆయన పాపం పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్తారండి, నువ్వు ఆ బూత్ తిట్టు ఈ బూత్ తిట్టు అని చెప్పి ఆయన అనుకోవడం కూడా వేస్ట్. కాకపోతే ఆయన ముసుగేసుకుని వాళ్ళ పైకి ఆనందాలు పొందుతున్నారు కదా, అలాంటి వాళ్ళని ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళని ఒక 10 మందిని ఏరి మంచి శిక్షలు వేపిస్తే, ఎవరైతే కొంచెం పాపం డోస్ పెంచారో ఆ డోస్ అయితే మనం కూడా ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరూ దారికి వస్తారనేది నా ఉద్దేశం. రోగం ఎవరికి? ఆహా, ఇప్పుడు మేము పెడతాం, అదే చెప్తున్నాం. ఇప్పుడు మేము చెప్పాను, మీరు అయిపోయిన క్వశ్చన్ వాయిస్ లోగా చెప్పి మేము వినబడుతుంది, నాకు వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం లేదు దానికి.